గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ప్లాన్ మనీ ఈ రోజు మనం మందిరికి వెళ్ళబోతున్నాం మందిరి అంటే మన గుర్తుకొచ్చుకునే రెండు టెంపుల్స్ ఒకటి శ్రీ గౌతమేశ్వర ఆలయం శ్రీ మహాలక్ష్మి ఆలయం మన మహాలక్ష్మి టెంపుల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ టెంపుల్ ఎందుకు ఇంత ఫేమస్ అండ్ చుట్టుపక్కల జనాలందరూ ఎందుకు ఈ దేవతను ఉంటారు కొలుస్తారు అండ్ వెనుకున్న హిస్టరీ ఏంటి మొత్తం వీడియో తెలుసుకుందాం అండ్ ముఖ్యంగా చెప్పేదానంటే మనకు ఐగర్ ఏం క్లారిటీ లేదు అంటే ఎప్పుడు ఎప్పటి నుంచి ఉంది ఏంటి అని ఏం క్లారిటీ లేదు असल मन चंपे अंत ग्राम अड़ा जो अंत वाले वाले तात मुत्त कल टेपल इंटर चूस अंड दर चाले थौज इयर्स अट्नार अंड मत स्टोरी अंत वीडियो पक् लाइक अंड सब्सक्राइब एंड फैन सिचुएशन मैं इंटर अंत वीडियो चूंकि सो लाइक अंड सब्सक्राइब अंत लेटे वीडियो स्टार्ट लेट्स वॉच इट श्री महालक्ष्मीदेवी नमः मंथनी ग्राम श्री महालक्ष्मी देवालयमु इदी इकड़ा महालक्ष्मी देवालयमुलो उन्नटुवंटी विग्रहमु आमे स्वयंगा वेलिसिनटुवंटी विग्रहमु आमे एवरो तेच्चिपेट्टी दीनी प्रतिष्ठ चेसिनटुवंटी विग्रहं कादु इदी कोन्नी संवत्सराल तरबडी ఇక్కడ వెలిసినటువంటి విషయం ఇది ఎన్ని సంవత్సరాలు అంటే ఇది చెప్పడానికి మనకు దాని అంచనా మనకు తెలియదు కాబట్టి సనాతన విగ్రహమే ఆమె ఇష్టమై ఎప్పుడు ఇష్టమైందో ఆమె ఇష్టానుసారంగా ఇక్కడ వచ్చి వెలిసింది దీని పక్కకే ఒక కొలను చెరువు ఉంది ఆ చెరువులో తామర పుష్పాలు నిండుగా సీజన్ ప్రకారంగా పూస్తాయి అవి ఇక్కడ కోసి ఇక్కడ దేవాలయానికి వస్తుంటాయి ఇక్కడ అమ్మవారుకు వాటితోని కొన్ని పూజలు జరుగుతుంటాయి ఇక్కడ మంచం లోపల ఈ అమ్మవారు దేవాలయము ప్రతి శుక్రవారం ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి జనం ఎక్కువ వస్తూ ఉంటారు దర్శనానికి ఇందు లోపల ఇక్కడ శ్రావణ మాసం శుక్రవారాలు 4 లేక 5 ఎన్ని వచ్చినప్పటికున్నా ఆ శుక్రవారాలలో ప్రత్యేకంగా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు కుంకుమార్చనలు పుష్పార్చనలు ఈ విధంగా నీలం ఆ ప్రతి ఆ వచ్చేటువంటి శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు ఘనంగా పూజలు జరుగుతుంటాయి మరియు దసరా విజయదశమి దసరా ముందు అమ్మవారికి నవరాత్రోత్సవాలు బాగా ఘనంగా జరుగుతాయి ఒకటి నవరాత్రోత్సవములు తో సహా ఇక్కడ ప్రక్కనే ఉన్నటువంటి స్థలం లోపల అన్నదానం కూడా విశేషంగా ఈ నవరాత్రుల దోసాల లోపల శరత్ నవరాత్రులని జరుగుతాయి దాని లోపల అన్నదానం కూడా సంపూర్తిగా జరుగుతుంది సంపూర్ణంగా ఇట్టి దానికి ఈ విగ్రహం
ఏదైతే ఉన్నదో మన భక్తి విషయం మన భక్తి ఏ తీరుగా ఉన్నదో ఆ తీరుగా ప్రార్థిస్తే మనకు ప్రార్థనలు మన్నించి ఆమె మన కోరికలన్నీ నెరవేర్చేటువంటి తల్లి అద్భుతమైనటువంటి విగ్రహము ఆదిపరాశక్తి అట్టి దానిని ఈ జనాలు సంపూర్ణంగా భక్తి విశ్వాసాలతోని నమ్మి భక్తి విశ్వాసాలతోని ఆమెను పూజించి ఆమె యొక్క అనుగ్రహాన్ని మా ఈ ఎవరు ఆమె దర్శనం అయినప్పటికీ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఆమె అనుగ్రహాన్ని పొందుతారు అని మన విశ్వాసము మన అందరి నమ్మకము మన అందరినీ చల్లంగా కాపాడుతుంది ఆమె. అయ్యగారు ఇది అంత ఫేమస్ అంటారు టెంపుల్ అంత కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు. తీరుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇంతకుముందు మామూలుగా ఒక ఇప్పుడు అమ్మవారు వెలిసినటువంటి గర్భాలయం ఏదైతే ఉందో అది ఇదివరకు పాతది అమ్మవారు వెలిసిన తర్వాత అది నిర్మించబడ్డటువంటి గర్భాలయం దాన్ని ఎవరేం చెదర్పడానికి ఈ ముందర డెవలప్మెంట్ అయింది ఈ ముందర ప్లేస్ మాత్రమే దీన్ని డెవలప్మెంట్ అయింది గర్భాలయము అమ్మవారు విగ్రహము అవి సనాతనమైనటువంటివే ఇదివరకు పాతవి పురాతనమే వెలిసినవి. కోనేరు వెనకాల చెరువు ఉంది కదా అదేంటి వెనుక దాన్ని చెరువు అంటారు దాన్ని చెరువు కొలను అంటారు చెరువు అంటారు దానిలో కూడా తామర పుష్పాలు పూస్తవి సీజన్ను బట్టి దాంట్లో పుష్పాలు చెరువు నిండుగా పూస్తవి ఇక తామర పుష్పాలు అంటే ఇక ఇవి తామర పుష్పాలు వీటిని అంటారు తామర పుష్పాలని ఇవి కొలనలో పూస్తాయి ఇవి పూసినవి అమ్మవారి పూజకు భక్తులు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు కోపించుకొని ఇక్కడ తీసుకొస్తే అమ్మవారికి పూల పూలతోని అర్చన జరుగుతాయి. ఇది గుడి ఎవరు కట్టించారో కూడా ఇది గుడి ఎవరు కట్టించారు ఎప్పుడు కట్టించారు అనేది ఆ విషయం మాత్రం తెలియదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉన్నవాళ్ళు? నేను మేము ఉన్నప్పటి మా అబ్బాయి పనిచేస్తాడు నేను కాదు పూజారిని మా అబ్బాయి ఇక్కడ చేస్తాడు ఇంతకుముందు వెళ్ళిపోయినాడు పని ఉన్నదని ఇప్పుడు వస్తాడు కొంచెం కొద్దిసేపు అయినాక వస్తాడు ఆయన చేస్తున్నాడు ఒక మా 5-6 సంవత్సరాలే ఆయన చేస్తున్నాడు అంతకుముందు వేరే అతనుండే ఆ వేరే అయ్యగారు ఇక్కడ లేడు లేకపోవటంతో ఇప్పుడు ఈయన నిర్మించారు ఈయన చేస్తున్నాడు.